అవును, అన్నంత పని అయ్యింది. యష్ అన్నంత పని చేశాడు. కేజీఎఫ్ టూ సినిమా విడుదలకు ముందు యష్ ఒక మాట అన్నాడు, గుర్తుందా? త్రిబుల్ ఆర్ సినిమా కలెక్షన్లను మా సినిమా బ్రేక్ చేయాలి, మా సినిమా కలెక్షన్లను ఆ తర్వాత వచ్చే మరో సినిమా బ్రేక్ చేయాలి, అలా కలెక్షన్లను బ్రేక్ చేస్తూ పోతూ ఉంటేనే కదా గ్రోత్ అనేది కనిపించేది అని యష్ కొన్ని కామెంట్లు చేశాడు. అబ్బో, త్రిబుల్ ఆర్ సినిమా కలెక్షన్లను కేజీఎఫ్ టూ సినిమా బ్రేక్ చేయడమా అన్నట్టుగా నెట్టింట కామెంట్లు వచ్చాయి. తెలుగు సినీ అభిమానుల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. అసలు త్రిబుల్ ఆర్ సినిమా కలెక్షన్లకు అంతంత దూరంలో కేజీఎఫ్ కలెక్షన్లు ఉంటాయని నేను కూడా మొదట్లో అభిప్రాయపడ్డాను. అయితే బాలీవుడ్లో వస్తున్న కలెక్షన్ల తీరును చూసి తప్పకుండా బ్రేక్ చేసే ఛాన్స్ ఉందంటూ వీడియో చేస్తే కొంతమంది మిత్రులు బాధపడ్డారు కూడా. అయినా సినిమా అన్నాక తప్పదు కదా, ఇప్పుడు అన్నంత పని అయింది. మన త్రిబుల్ ఆర్ సినిమా కలెక్షన్లను కేజీఎఫ్ టూ సినిమా బ్రేక్ చేసింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాల లిస్టులో ఇప్పుడు కేజీఎఫ్ టూ సినిమా మూడో స్థానంలో ఉంది. ముందుగా త్రిబుల్ ఆర్ సినిమాకు ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చెప్పుకుందాం. త్రిబుల్ ఆర్ సినిమా విడుదలయ్యి నిన్నటికి అంటే మే 8 నాటికి సరిగ్గా 45 రోజులు. ఈ సినిమాకు నిర్మాతలు పెట్టిన పెట్టుబడి అక్షరాల 350 కోట్ల రూపాయలు. త్రిబుల్ ఆర్ సినిమాకు నైజాంలో అంటే తెలంగాణలో 70 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ దిల్రాజ్ పెట్టారు. ఈ 45 రోజుల్లో త్రిబుల్ ఆర్ సినిమాకు నైజాం ఏరియాలో అక్షరాల 111.65 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇక సీడెడ్ అంటే రాయలసీమ జిల్లాలో త్రిబుల్ ఆర్ సినిమాకు 37 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. ఈ 45 రోజుల్లో ఈ సినిమాకు వచ్చింది అక్షరాల 51 కోట్ల రూపాయలు. ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు 22 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మొత్తం 45 రోజుల్లో అక్షరాల 34.97 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో త్రిబుల్ ఆర్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. మొత్తం 45 రోజుల్లో ఈ సినిమాకు వచ్చింది అక్షరాల 16.23 కోట్ల రూపాయలు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు 12 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే 45 రోజుల్లో వచ్చింది 13.29 కోట్ల రూపాయలు. ఇక గుంటూరులో 15 కోట్ల రూపాయల పెట్టుబడిని ఈ సినిమాకు పెట్టారు. 45 రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల 18.11 కోట్ల రూపాయలు కలెక్షన్లు వచ్చాయి. ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు 13 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. ఈ సినిమాకు 45 రోజుల్లో మొత్తం మీద కృష్ణా జిల్లాలో 14.66 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. నెల్లూరులో త్రిబుల్ ఆర్ సినిమాకు 8 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 45 రోజుల్లో వచ్చింది అక్షరాల 9.35 కోట్ల రూపాయల కలెక్షన్లు. ఈ సినిమాకు ఏపీ ప్లస్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల 191 కోట్ల రూపాయలు. మొత్తం మీద ఏపీ ప్లస్ తెలంగాణ రెండు రాష్ట్రాలను కలిపి త్రిబుల ఆర్ సినిమాకు 269.26 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. 407.55 కోట్ల రూపాయల గ్రాసు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. ప్రమోషన్ ఖర్చులు కూడా కలుపుకుంటే 192 కోట్ల రూపాయలు వస్తే డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళినట్టు. ఈ మార్కును త్రిబుల్ ఆర్ ఎప్పుడో దాటేసింది. దానికి అదనంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే 77.26 కోట్ల రూపాయల లాభాన్ని తెచ్చిందన్నమాట. ఇక కర్ణాటకలో త్రిబుల ఆర్ సినిమాకు 41 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. మొత్తం మీద 45 రోజుల్లో త్రిబుల ఆర్ సినిమాకు కర్ణాటకలో 44.35 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. తమిళనాడులో 35 కోట్ల రూపాయలు పెడితే 45 రోజుల్లో 38.54 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. కేరళలో 9 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడితే 45 రోజుల్లో త్రిబుల ఆర్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లకు 10.65 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇక హిందీలో ఈ సినిమాకు 92 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. మొత్తం మీద హిందీలో 133.26 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అలాగే భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి త్రిబుల ఆర్ సినిమాకు మరో 8 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 45 రోజుల్లో ఈ ప్రాంతంలో 9.22 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్లో కూడా త్రిబుల ఆర్ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్లో ఈ సినిమాకు 75 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడితే మొత్తం మీద 102.25 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిసి త్రిబుల ఆర్ సినిమాకు 451 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులను కూడా కలుపుకుంటే 453 కోట్ల రూపాయలు వస్తే కమర్షియల్గా ఈ సినిమా హిట్ అయినట్టు లెక్క. ఈ మార్కును త్రిబుల ఆర్ సినిమా ఎప్పుడో దాటేసింది. మొత్తం 45 రోజుల్లో ఈ సినిమాకు 607.50 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అలాగే 1131.10 కోట్ల గ్రాసు త్రిబుల ఆర్ సినిమాకు 45 రోజుల్లో వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి తీసేస్తే మొత్తం 154.50 కోట్ల రూపాయల లాభం డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిందన్నమాట. ఇక కమర్షియల్గా ఈ సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ రేంజ్లో ఉంది. నిర్మాతలు 350 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే డిస్ట్రిబ్యూటర్లు 451 కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమాను కొంటే ఇవి త్రిబుల్ ఆర్ సినిమాకు వచ్చిన కలెక్షన్ల లెక్కలు. ఇప్పుడు కేజీఎఫ్ టూ సినిమా విషయానికి వద్దాం. కేజీఎఫ్ టూ సినిమా విడుదలయ్యి నిన్నటికి అంటే మే 8 నాటికి 25 రోజులు పూర్తయింది. ఈ సినిమాకు నిర్మాతలు పెట్టిన పెట్టుబడి అక్షరాల 100 కోట్ల రూపాయలు. తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్ టూ సినిమాను 78 కోట్ల రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. ప్రమోషన్ ఖర్చులు కూడా కలుపుకుంటే 79 కోట్ల రూపాయలు వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ అయినట్టు లెక్క. ఈ సినిమాకు మొత్తం 25 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే 82.78 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. 134.10 కోట్ల రూపాయల గ్రాసు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కేజీఎఫ్ టూ సినిమాకు వచ్చింది.
సో మొత్తంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో పెట్టిన పెట్టుబడి తిరిగి రాగా అదనంగా మరో 3,78 లక్షల రూపాయల లాభం డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిందన్నమాట. ఇక కర్ణాటకలో ఈ సినిమాకు 100 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. మొత్తం మీద 25 రోజుల్లో ఈ సినిమాకు 100 కోట్ల 25 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే సొంత రాష్ట్రం కర్ణాటకలోనే అతి తక్కువ లాభాల్లో డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారన్నమాట. ఇక తమిళనాడులో ఈ సినిమాకు 27 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడితే 25 రోజుల్లో 50 కోట్ల 80 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే దాదాపుగా రెట్టింపు లాభం ఇక్కడ వచ్చేసింది. ఇక కేరళలో KGF2 సినిమాకు 10 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం మీద 25 రోజుల్లో 29 కోట్ల 40 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి. ఇక హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి KGF2 సినిమాకు డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి 100 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టారు. అయితే ఈ ప్రాంతాలన్నింటిలో కలిపి 25 రోజుల్లో అక్షర 210 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అలాగే 490 కోట్ల రూపాయల గ్రాసు KGF2 సినిమాకు వచ్చింది. ఒక్క హిందీలోనే 400 కోట్లకు పైగా గ్రాసును KGF2 సినిమా సాధించింది. ఇక ఓవర్సీస్లో KGF2 సినిమాను 30 కోట్ల రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొంటే 25 రోజుల్లో వచ్చింది అక్షరాల 91 కోట్ల 62 లక్షల రూపాయలు. అంటే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు KGF2 సినిమాతో 2 రెట్లు అదనంగా లాభం వచ్చిందన్నమాట. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే KGF2 సినిమాకు డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి 345 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులను కూడా కలుపుకుంటే 347 కోట్ల రూపాయలు వస్తేనే KGF2 సినిమా కమర్షియల్గా సక్సెస్ అయినట్టు లెక్క. అయితే ఈ మార్కుడు KGF2 సినిమా ఎప్పుడూ దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి KGF2 సినిమాకు 565 కోట్ల 5 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అలాగే 1,145 కోట్ల 10 లక్షల రూపాయల గ్రాసు ఈ సినిమాకు వచ్చింది. అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని ఈ సినిమా రాబట్టేసి అదనంగా 218 కోట్ల 5 లక్షల రూపాయల లాభాన్ని KGF2 సినిమా రాబట్టిందనమాట. ఇవి KGF2 సినిమాకు 25 రోజుల్లో వచ్చిన కలెక్షన్ల లెక్కలు. త్రిబుల సినిమాకు 45 రోజుల్లో 1,131 కోట్ల 10 లక్షల రూపాయల గ్రాస్ వచ్చిందని చెప్పుకున్నా కదా. KGF2 సినిమా ఈ మార్కును కేవలం 25 రోజుల్లోనే దాటేసింది. ప్రస్తుతం KGF2 సినిమాకు 25 రోజుల్లో 1,145 కోట్ల 10 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. అంటే త్రిబుల కంటే అదనంగా మరో 14 కోట్ల రూపాయల గ్రాస్ ఎక్కువే KGF2 సినిమాకు వచ్చాయన్నమాట. ఇక లాభాల విషయంలో కూడా KGF2 సినిమాకే ఎక్కువ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. త్రిబుల సినిమాకు నిర్మాతలు 350 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. డిస్ట్రిబ్యూటర్లు 451 కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమాను కొన్నారు. మొత్తం మీద 45 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా త్రిబుల సినిమాకు డిస్ట్రిబ్యూటర్లకు అదనంగా 154 కోట్ల 50 లక్షల రూపాయల లాభం వచ్చింది. ఇక KGF2 సినిమా గురించి చూస్తే నిర్మాతలు ఈ సినిమాకు 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. డిస్ట్రిబ్యూటర్లు 345 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ సినిమాను కొన్నారు. మొత్తంగా 25 రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా 218 కోట్ల 5 లక్షల రూపాయల లాభం KGF2 సినిమాతో డిస్ట్రిబ్యూటర్లకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమా లిస్టులో ప్రస్తుతం టాప్ 3 ప్లేస్లో KGF2 సినిమా ఉంది. మొదటి స్థానంలో దంగల్ ఉంది, 2వ స్థానంలో బాహుబలి 2 సినిమా ఉంది. ఇక KGF2 తర్వాత త్రిబుల సినిమా 4వ స్థానంలో ఉంది. అయితే ఈ 2 సినిమాల మధ్య గ్యాప్ చాలా చాలా తక్కువగా ఉంది కాబట్టి లాంగ్ రన్లో ఈ పరిస్థితి మారొచ్చేమో చూడాలి. మరి ఇవ్వండి KGF త్రిబుల సినిమాల కలెక్షన్ల లెక్కల గురించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, ఏంటి మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా పనిలో పనిగా కొట్టేయండి.